దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొక పర్యాయము అనుదిన వాక్యాహారం కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నాం దేవుని బిడ్లారా ప్రతిదినము దేవుని వాక్యం చేత మనలను మనము కూర్చుకోవడం ఆశీర్వాదకరమైన సంగతి యేసుక్రీస్తు ప్రభు వారికి వేరై ఉన్నారు అంటే ఆ యేసు అనే పేరుకు దేవుని వాక్యం అనే పేరు కూడా ఉన్నది కాబట్టి యేసునాథునికి వేరయ్యారు అంటే వాక్యమునకు వేరయ్యారని కొన్ని వాక్యమునకు వేరైన వారు యేసు ప్రభు వారికి వేరైనట్టే కాబట్టి ఏసునందున్నవారు అనుదినము దేవుని యొక్క వాక్యము చేత తృప్తిపరచబడుతూ ఉంటారు వారు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు ఇది మన భక్తి జీవితానికి ప్రత్యేకమైనటువంటి అనుభవము ఇటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మనము బహునిశ్చయముగా స్వతంత్రించుకోవాలి రండి నేటి ధ్యానము కొరకు మనము లేఖనాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరందేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతున్నాను క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభునందు ప్రేమైన వాళ్ళరా అపస్తుడైన పౌలు సంఘమునకు వారికి అంటే భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి భవిష్యత్తులో సంఘములోనికి చేర్చబడబోతున్న విశ్వాసులు అందరికీ మాదిరి పురుషుడు విశ్వసింపు విశ్వసించిన మీరు విశ్వసించబోవారు అందరికీ నేను మాదిరిని అన్నాడు కాబట్టి పౌలు సార్వత్రిక సంఘానికి మాదిరిగా విశ్వాసులు అందరూ అనుసరించవలసిన మాదిరిగా దేవుడు అపోస్తలుడైన పౌలును నియమించాడు దేవుని బిడ్డ పౌలు భక్తుని యొక్క సేవా జీవితంలో అనేకమైన సంగతులు మనము మాదిరిగా కలిగి ఉండాలి ఉదాహరణకు బోధ పౌలు భక్తుడు చేసినటువంటి బోధను అనుసరించే విషయంలో సంఘం అప్రమత్తంగా ఉండాలి ఆ బోధను అనుసరించాలి పౌలు భక్తుడు ఏ విధంగా పోరాటం చేశాడో ఆ విధంగా పోరాడాలి పౌలు భక్తుడు దేవుని యొక్క సత్యమును తర్కించే విషయంలో వాదించే విషయంలో మనం మాదిరి తీసుకోవాలి ఇలా అనేకమైన విషయాల్లో మనం పౌలు భక్తుణ్ణి మాదిరిగా తీసుకుంటాం అయితే ఇప్పుడు చదివిన వాక్యంలో పౌలు భక్తునిలో ఉన్నటువంటి ఒక విశేషమైన లక్షణమును మనము మాదిరిగా ఖచ్చితంగా తీసుకోవాలి ఏమిటా సంగతి అంటే ఈ వచనంలో చదివాం క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని బిడ్డారా ఈ విషయంలో మనము పౌలు భక్తుని యొక్క విధానమును అనుసరించు వారమేనా పౌలు భక్తుని యొక్క జాడలు ఈ చదివిన వాక్య భాగంలో అటువంటి జాడలను మనము కలిగిన వారమేనా పౌలు భక్తుడు నడిచినటువంటి ఆత్మీయ నడక ఆ నడక ద్వారా ఏర్పడిన అడుగుల ముద్రలు అడుగు జాడలు వాటి అందు మనము అడుగు కలిపి నడుస్తున్నామా ఈ విషయాన్ని మనం పరిశీలన చేయాలి ఏమిటి పౌలు భక్తుని యొక్క విశేషమైన మాదిరి అంటే చూడండి మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి ఇతరులు దేవుని కృపను పొందినప్పుడు ఆ కృపను వారు పొందుట పౌలు భక్తుడు చూచినప్పుడు సంతోషించేవాడు సంతోషం ఎట్లా అండి వారి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు వారి విషయమై దేవునికి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు దేవుని బిడ్డరా మనము ఈ విషయంలో పౌలు భక్తుడు అనుసరించిన పౌలు భక్తుడు చూపిన మాదిరిని మనము కలిగి ఉన్నామా ఇతరులు వారు దేవుని యొద్ద నుండి వారు కృప పొందుకున్నప్పుడు దానిని చూచి మనం సహించగలుగుతున్నామా ఇతరులు మన పొరుగు వారు కావచ్చు మన స్నేహితులు కావచ్చు లేక మన సంఘంలో ఉన్న విశ్వాసులే కావచ్చు వారు దేవుని యొక్క కృపను వారు పొందటాన్ని మనం చూచినప్పుడు మనము ఏ విధంగా ఏ విధంగా వారిని చూచి మాట్లాడుతున్నాం ఏ విధంగా వారిని చూచి మనం ఆలోచిస్తున్నాం ఒకసారి ఈ విషయమై మీ మనసులో పరిగణలోకి తీసుకొని ఆలోచన చేయండి ఏం జరుగుతుంది ఇతరుల కృపను చూచి మనం ప్రభువుని స్థుతించే స్థితిలో ఉన్నామో లేమో పరిశీలన చేసుకోవాలి ఇతరులు దేవుని కృపను పొందటాన్ని నీవు చూచినప్పుడు నీవు ఎలా ఉండాలో పౌలు భక్తుడు చూపించాడు ప్రభువును స్థుతించాలి దేవా వారికి అనుగ్రహించిన కృపను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులయ్యా కృతజ్ఞతాస్థుతులు ఎందుకు నీ బ్రతుకులో ఏమైనా దేవుడు కార్యం చేస్తే అప్పుడు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తాం నీకు మేలు నీకు ఆర్థిక వనరుల సమృద్ధి కలిగిందనుకోండి అనుకోండి దాన్ని బట్టి నువ్వు ప్రభువుని స్థుతిస్తావు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు కానీ ఇతరులకు అనుగ్రహించబడినప్పుడు నీవు కృతజ్ఞత చెల్లించటం అనేది చాలా విశాలమైన మనసు ఇతరులకు దేవుడిచ్చిన కృపను చూచినప్పుడు పౌలు భక్తుడు ఏ విధంగా నడిచాడో ఏ విధంగా ఆలోచన చేశాడో ఏ విధంగా దాన్ని తన అనుభవంలో చూపించాడో మనము అదే చూపాలి ఏం చేశాడైనా ప్రభువును స్తుతించాడు అలాగే మనము కూడా మనము కూడా మన ఇరుగు పొరుగువారు మన సంఘస్థులు మన స్నేహితులు దేవుని బిడ్డారా వారు దేవుని యొద్దు నుండి ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని లేక ఒక ఆర్థిక వనరును లేక మరేదో ఒక వస్తువు ఒక ఏదైనా వారు పొందుకున్నప్పుడు మనము వారి విషయమై ప్రభుకి కృతజ్ఞతలు ప్రభు వారికి మీరు ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని చెప్పగలగటం భక్తి జీవితంలో చాలా ప్రత్యేక అనుభవము దీనిని మనం తప్పక కలిగి ఉండాలి దీన్ని మనం తప్పకుండా చూపిస్తూ ఉండాలి మన బ్రతుకులో క్రియలో మనము దీన్ని చూపించాలి దేవన్ బిడ్డరా ఇతరులకు కృప అనుగ్రహించబడ్డప్పుడు చూచి నీవు నొచ్చుకోవడం నీవు కుళ్ళుకోవడం నీవు బాధపడటం అదే ముందులేండి అని తృణీకరించటం అవమానించటం ఈ పద్ధతి మానుకోవాలి విశ్వాసులు మానుకోవాలి దేవుడు వారికి ఇచ్చిన సమస్తమును అందులో దేవుని కృప ఏ విషయంలో వారు పొందుకున్నారో దాన్ని నీవు నేను చూచినప్పుడు సంతోషించాలి వారిని బట్టి ప్రభువును స్తుతించాలి వారిని బట్టి మనము హృదయంలో సంతోషించాలి ప్రేమని వల్లరా ఈ విషయంలో మనం పౌలు భక్తుని యొక్క మాదిరిని పౌలు భక్తుడు చూపించిన మాదిరిని మనము కలిగి ఉన్నామా కలిగి ఉన్నామా తప్పక కలిగి ఉండాల్సిన మాదిరి విశ్వాసి ఈ విషయంలో చాలా ప్రాముఖ్యంగా తప్పక కలిగి ఉండవలసిన మాదిరి ఇది లోకానికి మనం చూపించాలి ఇతరులు ఆశీర్వాదం పొందినప్పుడు వారిని బట్టి మనం సంతోషించి ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి వారికి అందిన ఏ దీవెనైనా కావచ్చు ఏ కృపైనా కావచ్చు అది విద్య కావచ్చు ఆస్తి కావచ్చు ఆరోగ్యం కావచ్చు అంతస్తు కావచ్చు హోదా కావచ్చు సమాజంలో గొప్ప పేరు కావచ్చు ఏది వారు పొందుకున్నప్పటికీ దానిని బట్టి నీవు స్థుతించినప్పుడు ఏం జరుగుతుందంటే అదే ఆశీర్వాదం నీకు దక్కుతుంది అదే ఆశీర్వాదం నీవు పొందుకుంటావు ఈ విషయం అనేకులకు తెలియక ఏం చేస్తున్నారంటే అది ఏదో ఊరికేలా వచ్చిందిలేండి వాళ్ళు ఏం చేశారులేండి ఇలాంటి మాటలు నిష్ప్రయోజక మాటలు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డరా అటువంటి మాటలు మానివేద్దాం ఇతరులను బట్టి మనం ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం తద్వారా మనము దీవించబడదాం ఇది తప్పక కలిగి ఉండవలసిన మాదిరి భక్తి జీవితంలో తప్పని తప్పని మాదిరి భక్తి జీవితంలో తప్పక చూపవలసిన మాదిరి ఇటువంటి మాదిరిని చూపిద్దాం ప్రభు ఈ మాట దీవించునుగాక ఆమెను దయగలిగిన తండ్రి కృపగలిగిన మా ఏసయ్య మా ప్రభువా ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకు స్తోత్రం మేము ఇతరులకు అనుగ్రహించబడిన కృపను చూచినప్పుడు మేము సంతోషించి మీ నామమును స్థుతించు భాగ్యమును మాకెల్లకూ అనుగ్రహించి వీక్షించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని మహిమ పొందమని ఏసునామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదా ఈ దినమంతా మనకు తోడే నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్